छत्तीसगढ़ लो पक्के कांग्रेस प्रभुत्वं उंटदी अक्कड़ कूडा वरी वंडुतदी इक्कड़ वंडिनट्टे अक्कड़ वरी वंडुतदी अक्कड़ कूडा पत्ति वंडुतदी वरी वंडुते छत्तीसगढ़ लो अक्कड़ प्रभुत्वं एकरानिकी एन्नि क्विंटालु कोंटुंदो एरिकेना मीकु केवलं एकरानिकी रैतु ఒక ఎన్ని క్వింటాలు వండిచినా ఎకరానికి అక్కడ ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే ఆ 12 క్వింటాల మీద ఎంత వచ్చినా 10 క్వింటాలు వచ్చినా 20 క్వింటాలు వచ్చినా 15 వచ్చినా మార్కెట్ కోవాలి మిల్లర్ ఎంత చెప్తే గంటకు అమ్ముకోవాల్సిందే తప్ప ప్రభుత్వ రక్షణ లేదు కనీస మద్దతు ధర లేదు అక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంటది ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇక్కడికి వచ్చి ఇంక కొనపాయ వడ్లు ఇంకెప్పుడు కొంటారు ఇంకేం చేస్తారు నెగిరెగిరి పడతారు ఇక్కడికి వచ్చి అక్కడ ఇచ్చేది ఎకరానికి 2000 రూపాయలు కూడా లేదు పంటకు పెట్టుబడికి ఇక్కడ మాత్రం ఎకరానికి 10000 ఇస్తున్న కేసీఆర్ ను అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి విమర్శ చేస్తారు నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా 2600 కింటా కొంటున్నారు 2 లక్షల రుణమాఫీ అయ్యింది అదే విధంగా వాళ్ళు రైతులు చాపలు చేసుకుంటే చాపల చెరువులకు డబ్బులు ఇస్తారు చేనల చుట్టూ కంచలేసుకుంటే చేనల కంచలకు కూడా డబ్బులు గవర్నమెంట్ ఇస్తది ఈవెన్ అక్కడ పేడ బర్రె పేడ ఆవు పేడ కూడా గవర్నమెంట్ కొంటుంది ఇట్లా అనేక స్కీమ్స్ వెనకబడ్డ రాష్ట్రం అది అడవి రాష్ట్రం అడవి ప్రాంతము దాంతోటి ఇక్కడ అక్కడ ధాన్యం కొంటలేరు ఇక్కడ కొంటున్నాము అంటే అక్కడ మంచి నీళ్ళు ఇచ్చే ముఖం లేదు అక్కడ ఇంటింటికి నల్లవేటి నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పక్కకు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద యాక్టింగ్లు ఇక్కడ మాత్రం ఉపన్యాసాలు ఊదరగొట్టే డైలాగులు ఇక్కడనేమో ప్రజల్ని నాగం చేసే కార్యక్రమాలు ఆలోచించండి छत्तीसगढ़ उन्नदा 24 గంటలు కడుపు నిండా ఉచిత కరెంట్ छत्तीसगढ़ ఉన్నదా పక్కకే ఉన్నది కదా మరి ఇక్కడ ఉన్నది కదా ఇవాల కరెంట్ అక్కడ 24 అవర్స్ ఇయ్యకపోవచ్చు కానీ మీరైతే కరెంట్ అక్కడ నుంచి కొందామని కూడా చూసారు అంటే అక్కడ మిగులు కరెంట్ ఉంటనే కదా వాళ్ళు ఉన్నదాని పొదుపుగా లేకుంటే అక్కడ ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడ ప్రాంత అక్కడ ఇంత ఐటీ ఉండదు లేకుంటే ఇంత కరెంట్ వాడకం ఉండదు అడవి గ్రామాలలో అడవి బిడ్డలు పొద్దున లేస్తే చెట్ల కిందకి ఒక పుట్టల కిందకి వచ్చి కూర్చుంటారు మనం మనంతా కరెంట్ వాడకం ఉండదు కానీ మనం కూడా ఒకప్పుడు కరెంట్ అక్కంచి తీసుకొచ్చుకుందామని అనుకున్నటువంటి వాళ్ళమే ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ను అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఒక రైతులు తాగునీరు సాగునీరు మాత్రమే కాదు ఎందుకు చేస్తున్నారు దశాబ్ది ఉత్సవాలని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఆలోచించుమని అడుగుతున్నా మా ములుగు ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఇక్కడ ఉన్న మా గిరిజన బిడ్డలు కోయ సోదరులు కావచ్చు లంబాడ సోదరులు కావచ్చు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు మా కోయ గూడాలు మా లంబడి తాండాలు మా ఊళ్ళో మా రాజ్యం ఉండాలి మా సర్పంచ్ మాకు ఉండాలి మా గ్రామ పంచాయతీ మాకు కావాలని దశాబ్దాల నుంచి మీరు గొంతు జించుకున్న పట్టించుకున్న నాయకుడు లేడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు పార్టీలు ఎవరు పట్టించుకోలే ఎప్పుడు పట్టించుకున్నారు ఎవరు పట్టించుకున్నారు మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 3146 తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కినబట్టట్టు చెప్పమని చెప్పి నేను కోరుతున్నా నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న నాడు గుడ్డి గుర్రాలకు పన్ను దోమిన వాళ్ళు ఎన్నడు ప్రజలను పట్టించుకోలే వాళ్ళ పైరవీలు వాళ్ళ కథలు తప్ప ప్రజల కష్టాలు గాని ప్రజల సుఖాలు గాని ఎన్నడు పట్టించుకొని దిక్కుమాలిన కాంగ్రెస్ ఈ రోజు మళ్ళొచ్చి మీ ముంగట డైలాగులు కొడితే దానికి మోసపోదామా మోసపై గోసపడదామా ఆలోచించండి మీకు ఎన్నికల్లో మాట ఇచ్చినప్పుడు ఆనాడు అప్పుడున్న అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థిని మీరు ఆనాడు ఇక్కడ ఏ కారణం చేతనో పోగొట్టుకున్నారు ఓడగొట్టుకున్నారు కానీ ఈసారి భవిష్యత్తులో మరి మీకు మాట ఇచ్చి తప్పకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి తప్పకుండా మీ అందరి మద్దతు ఉంటదని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ కు మరి రామ్ రామ్ చెప్పడానికి సిద్ధమై ఉన్నారు ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది కూడా స్పష్టమైతుంది గత వారం రోజుల నుంచి ప్రత్యేకంగా ఇంతకుముందు ఇంటర్నల్ గా కుట్రలు జరిగినా ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కడిపోయినా కాంగ్రెస్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో లేదు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి ఫండ్ ఇస్తలేదు విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ అంశాలను కూడా ఇంకా మరి వాళ్ళు పరిష్కరించలేదు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీకి కూడా నిధులు రాలేదు ఇలాంటి మాట్లాడకుండా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో అందుకనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయాలకు అతీతంగా నా నియోజకవర్గంలో ప్రజలతో మేము ఎప్పుడు రాజకీయాలు చేయము ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే అందరికి సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రజాసేవలో ఉన్నాము
కష్టం ఎవరుకుంటే వారి కన్నీళ్లు దూడడానికి నేను ప్రయత్నం చేసినా చేస్తున్నా 100% చేయాలటువంటి దృక్పథంతో ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులము కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా మంత్రులందరూ వచ్చినప్పుడల్లా ములుగును ఓడిస్తాం 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 ములుగు ఎమ్మెల్యే ఎవరికి అన్యాయం చేయలేదు ములుగు ఎమ్మెల్యే ఎవర్ని దోసుకోలేదు ములుగు ఎమ్మెల్యే ప్రజలకు దూరం లేదు ములుగు ఎమ్మెల్యేక ప్రజల్ని పట్టించుకోకుండా ఎక్కడో బయట తిరిగినటువంటి ఎమ్మెల్యే కాదు ఓట్లు వస్తానని అంటేనే కొత్త కొత్తోళ్ళు పుట్టుకొచ్చి ఈ రోజు వాళ్ళు కొత్త కొత్తోళ్ళు పుట్టుకొచ్చేది వాళ్ళు మేము కాదు కాబట్టి ఉన్న బతికిన సచ్చిన ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే।